చిన్నగంపూర్ గ్రామ యువకులు జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో ఆడాలన్నదే తన కోరిక అని వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని మేనేజ్ పార్లమెంట్ ఇన్ఛార్జి టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ అన్నారు. కొల్చారం మండలం చిన్నగంపూర్ గ్రామంలో జీపీఎల్ సీజన్ 4 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. టోర్నమెంట్ కు స్పాన్సర్లుగా గాలి అనిల్ కుమార్ గజని వెంకట్ గౌడ్లు ప్రైజ్ మనీని అందజేశారు. శివాజీ జట్టు విజేతగా నిలవగా మనం జట్టు రన్నర్అప్గా నిలిచింది. శివాజీ జట్టుకు గాలి అనిల్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆంజనేయ దోగోడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలుగారు శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా 35,000 చెక్కుతో పాటు ట్రోఫీని అందజేశారు. అలాగే రన్నర్అప్ జట్టుకు మనకి 25,000 రూపాయల చెక్కుతో పాటు ట్రోఫీని అందజేశారు. అనంతరం గాలి అనిల్ కుమార్ కోదంశెట్టిపల్లి, వరికుంతం, రంగంపేట గ్రామాల్లో దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వరికుంత గ్రామంలో హనుమాన్ దేవాలయం కమిటీ సభ్యులు గాలి అనిల్ కుమార్ ను శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గాలి అనిల్ కుమార్, ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ చిన్నగన్పూర్ యువతను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందిరాయ ప్రియదర్శిని సందీప్, యువత విభాగం అధ్యక్షులు దర్జీ రాజు, పొల్లబైన మల్లేష్ ముద్రాజ్, ఉపేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ మ్యాచ్ లో ఆడిన మా యువ నాయకులకు, యువకులకు, మరి ఓడిన బ్యాచ్ గానీ గెలిచిన బ్యాచ్ గానీ ఎవరు కూడా నిరుత్సాహపడదు. పోరాడే లక్ష్యం ఉంటే ఎక్కడికైనా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎప్పుడు పోరాడుతూనే ఉండాలండి, పోరాడుతుంటే ఎక్కడికైనా చేరుకోవచ్చు. మీరు ఇట్లాగే ఈ మ్యాచ్ మీ ద్వారా నిర్వహించి వీళ్ళని పై స్థాయి పంపించే బాధ్యత మీది. వాళ్ళకి ఏదైనా అండగా నేను నిలుస్తానని చెప్పి కూడా నేషనల్ మ్యాచ్లు ఆడించాలని చెప్పి నా యొక్క కోరిక ఇక్కడ నుంచి. అలాగే ఇక్కడ ఈ ఘనాపూర్ కొల్చారం యూత్ను ఆదర్శంగా తీసుకొని మిగతా నియోజకవర్గ కేంద్రంలో అన్ని మండలాల కేంద్రాలలో ఈ యొక్క యువతను ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే యువత ఎప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నిరుత్సాహంగా ఏం చేయాలనే ఒక ఆలోచనతో తిరుగుతూ ఉంటారు. మేము నిజంగా మనిషి నాకు ఒకటే చెప్తాం, రెండు విషయాలు చెప్తాం, క్రమశిక్షణ, టైం పంక్చువాలిటీ. కనుక మనకుంటే ఏ దాంట్లో అయినా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. క్రీడలు అనేది తన సొంత తెలివితో మనం ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది. విద్యాలయాలు కానీ క్రీడా మైదానాలు కానీ రెండు సరిసమానం. అందుకోసానికే యువకులు కానీ ఇక్కడ విచ్చేసిన అందరు కానీ ఒకటి ఆలోచించుకొని ఈ సమాజానికి మనం ఏం చేస్తున్నాం అనేది ఒకటి మనవంతు పాత్ర నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నేను 3వ సంవత్సరం పాల్గొంటున్నాను ఈ విలేజ్ లో, థర్డ్ ఇయర్ 3వ సంవత్సరం పాల్గొంటున్నందుకు నాకు భాగస్వామ్యం చేసి నాకు ఇన్విటేషన్ చేసిన తమ్మునికి, అలాగే ఘనాపూర్ యువకులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ స్పోర్టివ్గా తీసుకోవాలి, గెలిచిన వారు ఉప్పొంగకుండా, ఓడిన వారు కుంగిపోకుండా ఉంటారని తెలుసు. ఎందుకంటే కొల్చారం మండలానికి ఘనాపూర్ యువత అనేది ఒక ఆదర్శం. ఈ రోజుల్లో ఒక 15 క్రితం అయితే